బిగ్ బాస్ విన్నర్ అరెస్ట్, ప్రభుత్వం సంచలన ఆదేశాలను అప్డేట్ అయితే రావడం జరిగింది. ఆ వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియో స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి, అప్పుడే కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే అర్థమవుతుంది. అలాగే మొదటిసారి మన ఛానల్ చూస్తున్నారు, తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. గవర్నమెంట్ నుంచి వచ్చే ముఖ్యమైన అప్డేట్స్ అన్ని కూడా మిస్ అవ్వకుండా మీరు ముందుగా తెలుసుకోవాలి అనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతుండండి. అలాగే వీడియోని ఒక లైక్ చేయడం మర్చిపోకండి. వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాం. బిగ్ బాస్ విన్నర్ పల్లవి ప్రశాంత్ మీద ఐసీసీలోని బిగ్ బాస్ విన్నర్ పల్లవి ప్రశాంత్ మీద ఐపీసీలోని 6 సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. వివరాలు చూసుకున్నట్లయితే, ప్రముఖ రియాలిటీ షో బిగ్ బాస్ తెలుగు సీజన్ 7 విజేతగా నిలిచిన రైతు బిడ్డ పల్లవి ప్రశాంత్పై హైదరాబాద్లోని జూబ్లీ హిల్స్ పోలీసులు కేసు నమోదు చేశారు. బిగ్ బాస్ 7 గ్రాండ్ ఫినాలే సందర్భంగా ఆదివారం రాత్రి అన్నపూర్ణ స్టూడియోస్ సమీపంలో అభిమానులు సృష్టించిన బేభత్సాన్ని సుమోటోగా తీసుకున్న జూబ్లీ హిల్స్ పోలీసులు దీనికి పల్లవి ప్రశాంత్ అభిమానులే బాధ్యులను గుర్తించి రైతు బిడ్డపై 6 సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. ఇక ఇండియన్ పెనల్ కోడ్ సెక్షన్ 147, 148, 290, 353, 427 అలాగే 149 సెక్షన్ల కింద పల్లవి ప్రశాంత్పై జూబ్లీ హిల్స్ పోలీసులు కేసులు పెట్టారు. అంతేకాకుండా కొంతమంది అభిమానులపై కూడా కేసులు నమోదు చేశారు. బిగ్ బాస్ 7 విజేతగా పల్లవి ప్రశాంత్ నిలుస్తాడని ముందుగానే వార్త బయటికి రావడంతో ఆయన అభిమానులు పెద్ద ఎత్తున కృష్ణానగర్లోని అన్నపూర్ణ స్టూడియో వద్దకు చేరుకున్నారు. ఇక ఆదివారం సాయంత్రానికే ప్రశాంత్ సొంతూరు నుంచి చాలామంది స్నేహితులు అభిమానులు అన్నపూర్ణ స్టూడియోస్ దగ్గరికి వచ్చారు. అలాగే అమర్దీప్ అభిమానులు కూడా చేరుకున్నారు. ఇక ప్రశాంత్ అభిమానుల పేరిట కొంతమంది రోడ్డుపై హల్చల్ చేశారు. చీకట పడిన తర్వాత నానా హంగామా సృష్టించారు. వాహనదారులకు తీవ్ర ఇబ్బందులు కలిగించారు. ఆర్టీసీ బస్సులను ధ్వంసం చేశారు. ఇక గ్రాండ్ ఫినాలే ముగిసిన తర్వాత ఒక్కో ఫైనలిస్టు ఇతర కంటెస్టెంట్లు బయటకు వస్తుంటే వాళ్ళ కార్ల మీద కూడా దాడులు చేశారు. అమర్దీప్ తన ఫ్యామిలీతో కారులోంచి బయటకు వస్తుంటే పల్లవి ప్రశాంత్ అభిమానులు చుట్టుముట్టారు. కారుపై దాడి చేశారు. వెనక అద్దం పగలగొట్టారు. తమను వదిలేయాలని అమర్దీప్ తల్లి చేతులు జోడించి ప్రాధేయపడ్డారు. ఇక అశ్వినిశ్రీ కారు మీద కూడా కొందరు దాడి చేసి అద్దాలు పగలగొట్టారు. అమర్దీప్ పల్లవి ప్రశాంత్ అభిమానుల మధ్య గొడవ కూడా జరిగింది. రోడ్డుపైనే వాళ్ళు కొట్టుకున్నారు. ఈ క్రమంలోనే ఆర్టీసీ బస్సులపై దాడులు చేశారు. అయితే ఆర్టీసీ బస్సులపై దాడులు చేయడాన్ని ఎండీ వీసీ సర్జనార్ సీరియస్గా తీసుకున్నారు. ఆయన ఆదేశాల మేరకు ఆర్టీసీ అధికారులు జూబ్లీ హిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దర్యాప్తు చేపట్టిన పోలీసులు పల్లవి ప్రశాంత్ అభిమానుల ప్రమేయం ఉందని గుర్తించారు. దీంతో పల్లవి ప్రశాంత్తో పాటు ఆయన అభిమానులపై కేసులు పెట్టారు. అంతేకాకుండా పల్లవి ప్రశాంత్ అభిమానుల దాడి దృశ్యాలకు సంబంధించిన వీడియోలను సోషల్ మీడియాలో వైరల్ అవ్వడంతో వాటిని సుమోటోగా తీసుకుని వారి మీద కూడా కేసులు అయితే పెట్టారు. కాబట్టి వారిలోనే పల్లవి ప్రశాంత్పై చట్టపరమైన చర్యలు ఎదుర్కోవాల్సి ఉంటుందని, ఇక రైతు బిడ్డ ట్యాగ్ వాడడానికి కూడా వీలు పడదని అయితే చెప్తూ ఉన్నారు.